ప్రస్తుతం చెప్పుకోవాలంటే టాలీవుడ్లో చాలా తక్కువ మంది హీరోయిన్స్ ఉన్నారు. అందులోనూ రిస్క్ తీసుకొని సినిమాలను చేసేవాళ్ళు మరికొందరు. వాళ్లకు నచ్చిన క్యారెక్టర్స్ వచ్చే వరకు వెయిట్ చేసి సరైన పాత్రలను ఎంచుకునేవారు ఇంకొందరు. అయితే ఈ క్రమంలో ప్రస్తుతం క్రేజ్ తగ్గిపోయి ఒకప్పుడు ఫుల్ క్రేజ్లో ఉన్న హీరోయిన్స్ కూడా ఉన్నారు. వారిలో ఒకరు రకుల్ ప్రీత్ సింగ్. పెద్ద పెద్ద స్టార్స్ సరసన నటించి సూపర్ హిట్స్ సాధించిన సినిమాలు రకుల్ హిస్టరీలో చాలానే ఉన్నాయి. ప్రస్తుతం తెలుగులో రకుల్ చేతిలో అంతగా ఆఫర్స్ లేవు, కానీ తాజాగా తెలుగు పాన్ ఇండియా మూవీలో రకుల్కు ఓ రిస్కీ పాత్ర చేసే అవకాశం వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. భారతీయులంతా గర్వంగా చెప్పుకోదగ్గ సినిమాను దర్శకుడు నితేష్ తివారీ ప్లాన్ చేస్తున్నారు. అదే సంపూర్ణ రామాయణం. ఈ రామాయణాన్ని మొత్తం 3 భాగాలుగా చిత్రీకరించనున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన కాస్టింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్ను సెలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక సీతగా సాయి పల్లవిని సెలెక్ట్ చేస్తారనే టాక్ వచ్చింది, కానీ అది ఎంతవరకు నిజమనేది మాత్రం క్లారిటీ లేదు. హనుమంతుడిగా నటించేందుకు సన్నీ డియోల్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట. ఇక యష్కు రావణుడి క్యారెక్టర్కు సెలెక్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఈ సినిమాలో కైకేయి పాత్రలో లారా దత్తా, విభీషణుడిగా విజయ్ సేతుపతి, ఇలా ప్రతి క్యారెక్టర్కు స్టార్ సెలబ్రిటీలను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో ఇప్పుడు సీత పాత్రలో నటించేందుకు రకుల్ ప్రీత్ సింగ్ ఆఫర్ వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఇంతటి రిస్కీ క్యారెక్టర్ను రకుల్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనే విషయం మీద క్లారిటీ లేదు. మరోవైపు సీత పాత్రలో కాకుండా రావణాసురుడి చెల్లి శూర్పణఖ పాత్ర కోసం కూడా రకుల్ను అడిగినట్లు తెలుస్తోంది. ఈ క్యారెక్టర్ కూడా హై స్కోపే ఉంటుంది, ఎందుకంటే అందరికీ ఇదొక నెగిటివ్ క్యారెక్టర్లానే తెలుసు. కానీ పురాణాల ప్రకారం ఆమె గొప్ప అందగత్తె కాబట్టి లక్ష్మణుడు ముక్కు చెవులు కోశాడు అనే కథనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ క్యారెక్టర్పై దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని సమాచారం. కాబట్టి రకుల్ ఈ రెండింటిలో ఏ క్యారెక్టర్ను ఎంచుకుంటోంది అనేది ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ ఈ రెండింటిలో ఏ క్యారెక్టర్ను ఓకే చేసినా కూడా ఖచ్చితంగా రకుల్ కెరీర్లో బెస్ట్ డెసిషన్గా మారుతుందని చెప్పి తీరాలి. ఇక ఈ విషయాలపైన అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. మరి రకుల్ ప్రీత్ సింగ్కు రామాయణంలో ఆఫర్స్ వచ్చిందంటూ వస్తున్న వార్తలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.